బుర్జ్ ఖలీఫా టాప్ పైకి వెళ్ళడానికి నాకు ఎంత పడిందంటే టికెట్? చెవులు పనిచేయలేదు కాసేపు. డబ్ల్యూడబ్ల్యూ మ్యాచెస్ కూడా జరిగినాయంట ఇక్కడ. జాన్సినా కూడా కనిపిస్తున్నారు చూడండి మీరు, రెజులర్ లా కనిపించారు. ఒక లిఫ్ట్ చాలా స్పీడ్ వెళ్తుంది అంట, 73, 74, 75 అసలు చాలా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. గుడ్ మార్నింగ్ గాయ్స్, సో వెల్కమ్ టు డే 4. ఇప్పుడైతే మేము దుబాయ్లో మోస్ట్ ఫేమస్ అయిన బుర్జ్ ఖలీఫాకి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఇంకా టైం వచ్చేసి 9:45 అయింది, నేను లేట్ అయిపోయింది. నేను వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి, మన ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే బుర్జ్ ఖలీఫాకి వెళ్ళిపోతున్నాం. బుర్జ్ ఖలీఫాకి వెళ్ళి నెక్స్ట్ అక్కడ పైకి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ డే ఇంకెక్కడికి ప్రొసీడ్ అవుదాం, అక్కడికి వెళ్ళి దాన్ని చూద్దాం. సో లెట్స్ గో. మెట్రో ఎక్కేసి బుర్జ్ ఖలీఫా ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతాం. బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్. బుర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే వచ్చాం అన్నమాట. కనెక్షన్ మెట్రోకి, పక్కన మెట్రో దుబాయ్ మాల్ అండ్ స్కై డెక్ అని చెప్పేసి స్కై వ్యూ ఉంటుంది పైన అదొకటి. నెక్స్ట్ బుర్జ్ ఖలీఫా. ఫస్ట్ బుర్జ్ ఖలీఫాకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ చూసి టైం ఉంటే అప్పుడు స్కై డెక్కి వెళ్దాం. సో ఫస్ట్ అయితే బుర్జ్ ఖలీఫా. నడిచేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకోండి, స్లైడ్స్ ఎక్కేస్తే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. దుబాయ్ మాల్కి వే ఇది. ఇదిగోండి ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా. ఇక్కడికే వెళ్తున్నాం మనం. దుబాయ్ మాల్ నుండి అయితే ఉంటుంది మనకి ఎంట్రన్స్ బుర్జ్ ఖలీఫా లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు అసలు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. టికెట్ కొనడానికి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. ఇదిగోండి బోర్డు, ఎట్ ద టాప్ బుర్జ్ ఖలీఫా, వెల్కమ్ టు బుర్జ్ ఖలీఫా. సో టికెట్ తీసుకోవాల్సిన వాళ్ళు ఒక లైన్, తీసుకున్న వాళ్ళు ఒక లైన్. టికెట్ తీసుకోవడానికి లైన్లోకి అయితే వెళ్ళాము. టికెట్ అయితే ఉందన్నారు, వెంటనే టికెట్ తీసుకున్నాం. ఇక్కడ ఫొటోస్ అవి తీస్తారు, అది ఎందుకు మీకు లాస్ట్లో అయితే చెప్తాను. ఈ బుర్జ్ ఖలీఫా ఎక్కేసిన తర్వాత ఈయనే దుబాయ్ కింగ్, ఇక్కడ ఒక కొటేషన్ అయితే రాసింది. అండ్ నెక్స్ట్ ఎంట్రన్స్ అయితే ఇదే. బుర్జ్ ఖలీఫా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం, ఫస్ట్ టైం కదా. సో ఇదైతే టికెట్ అన్నమాట, టికెట్ ఇచ్చేసారు. మనది 125th, 124th ఫ్లోర్. లోపలికి అడుగు పెట్టిన వెంటనే ఫస్ట్ ఇవి అయితే కనిపిస్తాయి. ఇవేవో మ్యూజియం టైప్లో పెట్టారనమాట, అంటే బుర్జ్ ఖలీఫాకి సంబంధించి మోడల్స్ అవిని. అండ్ నెక్స్ట్ ఇదేదో మిషన్లా ఉంది. ఇదంతా మొత్తం బుర్జ్ ఖలీఫా ఎలా నడుస్తుంది ఇదంతా మొత్తం వివరించడానికి మనకి ఒక మ్యూజియం టైప్లో అయితే పెట్టారు కింద. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళిపోతున్నాం, ఫ్రమ్ ది ఎర్త్ టు స్కై. ఎందుకంటే ఇది వరల్డ్లోనే టాపెస్ట్ బిల్డింగ్ కదా, సో అయితే స్కై దగ్గర దాకా అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ నుండి ఎలివేటర్ ఎక్కేసి వెళ్ళిపోదాం. అదిగోండి బుర్జ్ ఖలీఫా, అక్కడికే వెళ్తున్నాం మనం ఇప్పుడు. మన టికెట్ ఇదిగోండి. ఎస్కలేటర్ ఎక్కి లిఫ్ట్ ఉన్న పై ఫ్లోర్కి వచ్చాం. ఇక్కడ ఏంటంటే డిస్ప్లే మీద మనకి అప్పట్లో ఎలా ఉండేది స్ట్రక్చర్ బుర్జ్ ఖలీఫా అనేది చూపిస్తున్నారు. అయితే ఇలా స్టార్ట్ అయిందంట, లెవెల్ ఫిఫ్టీ ఇలాగా అయిందంట స్టార్ట్. అండ్ నెక్స్ట్ 2007లో ఇలా ఉంటుందంట స్ట్రక్చర్. 8లో 2009 అయితే కంప్లీట్ అయిపోయిందంట, క్లాడింగ్ కంప్లీటెడ్ అని రాసింది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ బుర్జ్ ఖలీఫా స్ట్రక్చర్ అప్పట్లో ఎంతమంది వర్క్ ఇది కట్టారో ఇమేజెస్ అయితే చూపించారు. అండ్ నెక్స్ట్ అయితే డబ్ల్యూడబ్ల్యూ మ్యాచెస్ కూడా జరిగినాయంట ఇక్కడ. జాన్సినా కూడా కనిపిస్తున్నారు చూడండి మీరు. బుర్జ్ ఖలీఫా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం, మంచి ఎక్సైటింగ్గా ఉంది, చూద్దాం అసలు ఎలా ఉంటుంది. బుర్జ్ ఖలీఫా బాగా పైకి వెళ్ళింది కొంతమంది మాత్రమే. అండ్ ఇక్కడ స్టంట్స్ ఎలా చేశారో ఇదంతా మొత్తం డిస్ప్లే చేస్తున్నారు, చాలా హైట్ ఉంటుందంట అసలు. పదండి ఇంకా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది వన్ మెంబరే వెళ్ళాలి ఒక దాంట్లో. వచ్చేసాం బుర్జ్ ఖలీఫాకి. సో ఎప్పుడైతే లిఫ్ట్ ఎక్కాలి మనం, క్రౌడ్ ఈరోజు ఎక్కువగానే ఉంది. బ్యాచ్ వైజ్ అయితే పంపుతున్నారు, ఆవిడ చెప్పారు కదా ఇందక్కడ అక్కడికి వెళ్ళమని చెప్పేసి. ఒక బ్యాచ్ అయితే అటువైపు వెళ్ళిపోయారు, మేమైతే ఈ లిఫ్ట్ దగ్గర ఉన్నాం. లిఫ్ట్ చాలా స్పీడ్ వెళ్తుందంట, నెంబర్స్ కనపడుతున్నాయి కదా. ఆ ఫ్లోర్ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట, 124th ఫ్లోర్కి. సో లిఫ్ట్ అయితే ఎక్కేసాను, నాకైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. నెంబర్స్ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. అన్ని ఫ్లోర్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఒక ప్లెజెంట్ మ్యూజిక్ అయితే పెట్టారు, జమ్ జమ్ అని అయితే వెళ్తుంది. 23rd ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు, 124th ఫ్లోర్కి వెళ్తున్నాం. 73, 74, 75 అసలు చాలా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. 123, 124 వచ్చేసాం మనం ఇంకా. సో బయటకు వెళ్ళిపోయి అసలు బుర్జ్ ఖలీఫా వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ 124th ఫ్లోర్ నుండి. చెవులు పనిచేయలేదు కాసేపు. వచ్చేసాం బుర్జ్ ఖలీఫా. ఇక్కడ పైన 124th ఫ్లోర్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. టికెట్ ప్రైస్ ఎక్కువ అనుకున్నాను కానీ వర్త్ అని చెప్పొచ్చు అసలు. అండ్ నెక్స్ట్ మన తెలుగు వాళ్ళు కూడా కనిపించారు, సో వాళ్ళని కూడా అడిగి నేను వీడియోలు అయితే పెడతాను. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ వ్యూ అయితే వేరే లెవెల్, ఇంకా అసలు తిరిగిపోయింది.
సో ఇదిగోండి మొత్తం హడావిడి హడావిడిగా ఉందని ఈ రౌండ్ మొత్తం ఈ రౌండ్ అంతా బాల్కనీ ఇది ఒక బాల్కనీ మన తెలుగులో అయితే కనిపించారు ఈ బ్రో అయితే నాకు హెల్ప్ చేశారు అన్నమాట వీడియో తీయడానికి అదిని సో థ్యాంక్స్ బ్రో నేనేమేంటి చెప్పలేను ఈ అన్నయ్య పేరు నిరంజన్ అంట గుంటూరు అంట అన్నది ఈ పైకి వచ్చేసేటప్పటికి మనకి 120 అయింది ఈ కింద నుంచి వ్యూ అయితే ఇప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట సన్సెట్ అయ్యే వ్యూ టైంలో అయితే చాలా బాగుంటుందంట బట్ ఇప్పుడైతే కుదిరింది నైట్ ఫౌంటైన్ షో చూపిస్తాం మీకు ఇప్పుడు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న బాల్కనీ వ్యూ అంతా ఎలా ఉందో మొత్తం తీసి చూపిస్తాను అంటే ఒక్కొక్క సెట్ నుంచి ఎలా కనబడుతుందో వ్యూ ఏ వైపు నుంచి ఎలా కనబడుతుందో సో ఇంకా స్టార్ట్ చేయనా ఇది కింద నుంచి వ్యూ అయితే స్టార్ట్ అయింది అనమాట ఈ రౌండ్ వ్యూ అంతా ఎలా ఉంటుందో మొత్తం మీకు వీడియో తీసి చూపిస్తాను ఇక్కడ ఎంటర్ అవుతాం మనం ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఒక్కొక్కటి వ్యూ ఒక్కొక్క గ్లాస్ దగ్గర నుంచి ఇదైతే ఒక స్టార్టింగ్ వ్యూ మనం ఇందక్కడ కింద నుంచే వచ్చాం పైకి నెక్స్ట్ ఇది ఒక సెకండ్ వ్యూ అనమాట ఇది ఇంకొక సైడ్ నుండి వ్యూ కింద చూడండి మనకి లైన్స్ లైన్స్ కి కనపడుతుంది కదా అవన్నీ రోడ్స్ ఏ ఒక స్ట్రక్చర్ అయితే ఉంది పై నుండి వ్యూ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది వావ్ సో పైన అయితే ఇంకా ఉంది మనం 124th కి అయితే వచ్చాం 148th ఫ్లోర్ కూడా విజిట్ చేయొచ్చు చాలా హైట్ ఇదే హైట్ అంటే ఇంకా ఎంత హైట్ ఉంటుందో మధ్యలో అయితే నాకు సౌండ్ పోయింది అసలు బుర్జ్ ఖలీఫాలో నడుస్తుంటే ఎవరో రెజులర్ లా కనిపించారు ఒక పిక్చర్ అయితే తీసుకున్నాను ఆస్ట్రేలియా ఉంటాయంట ఈయన ఇప్పుడు ఇంకొక సైడ్ కి వెళ్దాం ఇక్కడ షాపింగ్ అవి చేసుకోవడానికి ఏవో ఈ బుర్జ్ ఖలీఫా విజిట్ చేయడానికి ప్రైమ్ అవర్స్ అని చెప్పేసి నెక్స్ట్ నార్మల్ అవర్స్ అని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆఫ్టర్నూన్ వ్యూ సన్సెట్ ఒక వ్యూ నైట్ ఒక వ్యూ అలా వ్యూ బట్టి మనకి ప్రైమ్ అవర్స్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనం సిటీ అయితే జూమ్ చేసి ఈ మ్యాప్లో అయితే చూడొచ్చు అనమాట ఈ స్క్రీన్లో మనకి బటన్స్ ఇచ్చారు కదా సైడ్ ఇది నొక్కి మనం అప్పుడు ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూ చూడొచ్చు ఇప్పుడు ఈ వ్యూ చూద్దాం ఎలా ఉంటుందో ఈ మ్యాప్లో సో బటన్ అయితే మనం ప్రెస్ చేసుకుని ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ మనం జూమ్ చేస్తే మనకి జూమ్ అవుతుంది అనమాట ఈ మిషన్ చూడండి ఎలా ఉందో మేక్ యువర్ ఓన్ పెన్నీ సోవెనర్ అంట అంటే మనం కాయిన్స్ ఉంటాయి చూసారా అందులో మనకి నచ్చిన డిజైన్తో డిజైన్ చేసుకోవచ్చు అనమాట అక్కడ మిషన్లా ఉంటుంది కాయిన్ ఉంటుంది ఆ కాయిన్ మీద డిజైన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనం ఇప్పుడైతే షాపింగ్ ఏరియా దగ్గరికి వచ్చాం ఇక్కడ కూడా ఒక వ్యూ అయితే ఉంది ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుండి ఇదంతా ఫౌంటైన్ షో వ్యూ ఈ ఏరియాలో మొత్తం ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి బుర్జ్ ఖలీఫాకి సంబంధించి కీ చైన్స్ అండ్ నెక్స్ట్ గుర్తుగా అనమాట పైకి వస్తే మనం ఇలాగా ఏమన్నా ఐటమ్స్ కొనుక్కుంటాం అని చెప్పేసి షాపింగ్లో పెట్టారు బుర్జ్ ఖలీఫాకి సంబంధించిన కీ చైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ అయితే ఉన్నాయి ఇక్కడ గ్లాసెస్ టైప్లో కొన్ని అండ్ నెక్స్ట్ ఈ చూడండి గోల్డ్ టైప్లో ఉంది $114 అంట 9000 ఇందులో పోనీ సరదాగా ఏదైనా తీసుకువెళ్దాం అనుకున్నా ఏదైనా ప్రతిదీ చిన్న ఐటెం దగ్గర నుంచి అన్నీ ఎక్కువ రేటే ఉన్నాయి ఈ కీ చైన్స్ కూడా ఎక్కువ రేటే ఉన్నాయి ఈ కీ చైన్ చూపిస్తే చూడండి రేట్ ఎంత ఉందో 23 dirhams 25 dirhams ఉంది అంటే మన ఇండియన్ రూపీస్లో ఇంచుమించుగా 500 ఆ చిన్న కీ చైన్కి 500 అంటే చాలా ఎక్కువ కదా ఇది కూడా ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ మొత్తం అన్ని బుక్స్ ఫ్లాషెస్ ఆఫ్ థాట్ అని చెప్పేసి దుబాయ్ కింగ్ గురించి అయితే రాశారు మొత్తం ఇక్కడ దేనికైతే డివైడ్ చేశారన్నమాట హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ నెక్స్ట్ కీ చైన్స్ ఇక్కడ ఎక్కువ రేట్ అవి ఎక్కువ ఉంటాయి తెలిసిందే కదా మాల్స్లో కానీ ముంబై ఇక్కడ కానీ బాగా ఎక్కువ ఉంటాయి స్టార్టింగ్లో చెప్పా కదా పిక్చర్స్ అవి తీసుకున్నారని అదేంటంటే ప్రొఫెషనల్ కెమెరామ్యాన్స్ అయితే ఉంటారు అలా పిక్చర్స్ తీసుకుంటారు మనకి ఈ కార్డు ఇస్తారు ఇది స్కాన్ చేసుకుంటారు అనమాట మన పిక్చర్స్ నచ్చితే ఇక్కడ తీసుకోవచ్చు అదేంటంటే కార్డుకి ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది అది స్కాన్ చేస్తారు అందులో మన పిక్చర్స్ అవి ఉంటాయి కింద నుంచి తీసుకున్నవన్నీ అది సెలెక్ట్ చేసుకుని మనకు నచ్చితే మనీ పే చేసి తీసుకోవడమే సో ఇంకా కిందకి వెళ్ళిపోదాం కిందకి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూద్దాం సేమ్ అనుకుంటున్నాను నేనైతే సేమ్ వెళ్తుంది సో లెట్స్ గో బై మొత్తం ఈ ఫ్లోర్ అంతా ఒక రౌండ్ అయితే వేసేసా అక్కడైతే ఈ బుర్జ్ ఖలీఫా మంచి ఎక్స్పీరియన్స్ డౌన్ స్టేర్కి వెళ్ళిపోతున్నాం లెట్స్ గో సో ది లిఫ్ట్ ఎక్కేసాం ఇంకా చూద్దాం ఎంత ఫాస్ట్ వెళ్తుందో 124 సో బయటకి అయితే వెళ్ళిపోతున్నాం జర్రమని రీసౌండ్ వచ్చేసింది పైకి వెళ్ళినప్పుడు ఎలాగుందో కిందకు వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంది కాసేపు చెవులైతే పనిచేయలేదు అంటే మంచి ఎక్స్పీరియన్సే అండ్ నెక్స్ట్ ఇది ఫౌంటైన్ షో ఈవినింగ్ చూద్దాం వెళ్ళే దారిలో పీపుల్ బిహైండ్ బుర్జ్ ఖలీఫా అని చెప్పేసి రాశారు మొత్తం చాలామంది ఉన్నారనమాట ఇందులో మన ఇండియన్స్ కూడా ఉన్నారు ఇక్కడ కూర్చోడానికి ఒక స్పేస్ ఉంది ఇక్కడ కూడా మంచి డిస్ప్లే అయితే పెట్టారు ఇవైతే ఏ ఏ స్టేజ్లో ఎలా కన్స్ట్రక్ట్ చేశారు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రాసి పెట్టారు వచ్చే దారిలో అయితే ఉంది ఇదంతాని అప్పట్లో స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో కూడా బ్యాక్ సైడ్ అయితే ఒక మనకి మోడల్ అయితే పెట్టారు ఇంకా బయటకు వెళ్ళిపోదాం
ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఆగి వెళ్దాం. అబ్బా కూర్చోడానికి బాగా పెట్టారు అసలు సీట్ లాగా. ఇక్కడ మొత్తం ఒక డిస్ప్లే అయితే ఉందన్నమాట. ఇందాక చూసాం కదా పీపుల్ బిహైండ్ బుర్జ్ ఖలీఫా అని చెప్పేసి, దాని హిస్టరీ అంతా ఇక్కడ డిస్ప్లేలో అయితే మనకి డిస్ప్లే చేశారు. బుర్జ్ ఖలీఫా టాప్ పైకి వెళ్ళడానికి నాకు ఎంత పడింది అంటే టికెట్ మన ఇండియన్ రూపీస్లో 4,200 పడింది. అప్పటికప్పుడే వచ్చి తీసుకున్నాం కాబట్టి ఎంత ప్రైస్ అయితే పడింది, ముందుగా తీసుకుంటే 3,800, 3,900, 3,600 కూడా పడుతుంది. ఈరోజు టికెట్ దొరకదు అనుకున్నాను బట్ దొరికింది. మనకి ప్రైమ్ అవర్స్ అని చెప్పేసి ఉంటుంది, అప్పుడైతే బాగా ఎక్కువ ఉంటాయి రేట్స్. ఇంకా మిగతా విషయాలు కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం, కింద చూద్దాం అసలు ఎలా ఉందో. లెట్స్ గో. సో బాయ్ బాయ్ బుర్జ్ ఖలీఫా. ఇంకా మనం క్యాప్ దగ్గరికి వెళ్ళిపోదాం, మొత్తం కింద కూడా చూపిస్తాను. ఇంకా మాల్ వీడియో ఒకటి ఉంది, బుర్జ్ ఖలీఫా అయిపోయింది కదా. ఎగ్జిట్ టు దుబాయ్ మాల్. మళ్ళా కిందకు వచ్చేసాక పైన ఏమున్నాయో అవే కింద కూడా పెట్టారు. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. అసలు ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం. ఇక్కడ కొన్ని చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, దుబాయ్ టీషర్ట్స్, ఇవన్నీ కావాలంటే కొనుక్కుని వెళ్ళొచ్చు అనమాట. నేను ఇప్పుడైతే ఏమీ కొనట్లేదు, వన్ డే షాపింగ్ అయితే పెట్టుకున్నాను టైము. ఆ రోజు వచ్చి ఇంకా మొత్తం షాపింగ్ అంతా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. వీలైతే వీడియో కూడా చేస్తాను. అండ్ ఇవన్నీ మొత్తం ప్రొడక్ట్స్ అయితే చూడడానికి బాగున్నాయి, కొనాలనిపిస్తుంది కానీ ఒక్కరోజు ఫిక్స్ అయ్యే కదా ఇంకా అప్పుడే వచ్చి కొంటాను. ఇది కొనఫా చాక్లెట్ అనుకున్నాం కానీ కాదు. ఎంట్రన్స్ ఎలాగైతే వెళ్ళామో అలాగే వచ్చేసాం. ఫస్ట్ ఇక్కడికి వచ్చాం కదా, ఇటు నుంచి వెళ్ళాం కదా, సో ఎగ్జిట్ కూడా అక్కడ దాకానే వచ్చేసాం. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, దుబాయ్ వీడియోస్. సో స్టే ట్యూన్డ్.